ఫుడ్ ఎక్కువగా పెట్టింది అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అది ఎలా పెట్టింది, ఏ సినిమాతో పెట్టింది, ఏ సినిమాతో పెట్టలేదు, కెరీర్ పోయిందా వచ్చిందా, వీటన్నిటి కాకుండా ఫుడ్ వాస్ కాన్స్టెంట్. సో ఐ థింక్ ఫుడ్ కోసం బాగా స్ట్రగుల్ పడ్డారా? నాకు ట్యూబర్ కలాసిస్ వచ్చిందండి ఫుడ్ లేక తినక. తినని రోజులు ఒక 2-3 ఇయర్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను రోజు పానీపూరి తినేదాన్ని, రోజు పానీపూరి తినేదాన్ని. సో రోజు పానీపూరి ఫర్ 2 ఇయర్స్ తింటే బాడీకి ఏమవుతుంది, దానివల్ల నాకు ట్యూబర్ కలాసిస్ వచ్చింది. అది నేను సీతమ్మ చేసిన తర్వాత సమయంత నాకు సర్జరీకి డబ్బులు కడితే కానీ సర్జరీ అయ్యేది కాదు. సో ఈ స్ట్రగుల్స్ అన్ని ఇవన్నీ ఐ డోంట్ లైక్ ఎన్హాన్సింగ్ ఇట్, ఎందుకంటే ఇవన్నీ చెప్పి హీరోయిన్ అవుదాం అనుకుంటుందా, ఐస్ క్రీమ్ చేసింది, ఈ డైలాగ్స్ అని విని అలసిపోయాను నేను లైఫ్లో. నా స్ట్రగుల్ ఓన్లీ క్లోజ్ టు మీ అండ్ నాకు తెలిసిన వాళ్ళకి, నా పక్కన ఉన్న వాళ్ళకి, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఇప్పటికీ ఇండస్ట్రీలో నా మెంటోర్స్ కానీ పూరి జగన్నాథ్ కానీ వీళ్ళందరూ లైక్ దే హెల్ప్ మీ సో మచ్ ఇన్ మై లైఫ్. అందరూ అందరి గురించి బ్యాడ్గా మాట్లాడతారు తప్ప గుడ్గా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది. ఐ విల్ టెల్ యూ, సినిమా ఇండస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ ప్లేసెస్. అందరికీ ఫుడ్ పెట్టి అందరినీ ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్కి తీసుకొస్తుందని నేను నమ్ముతాను. అండ్ అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఆపరేషన్కి అది ఇచ్చారు ఒక 20-30 థౌసండ్. అప్పట్లో ఐ థింక్ 2000 నేనే చెప్పానండి, వీ వర్ ఫ్రెండ్స్ అట్ ద పాయింట్. అంటే తను సినిమా చేస్తుండే టైంలో నాతో మాట్లాడేది అండ్ నేను చాలా బాగా మాట్లాడతా కదా ఇంట్రెస్టింగ్గా. సో పక్కన కూర్చోబెట్టుకునే వాళ్ళు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా అందరూ దా పక్కన కూర్చో అని చెప్పి ఎంటర్టైన్మెంట్ కోసం నన్ను పక్కన కూర్చోబెట్టుకునేవాళ్ళు. సో అలా అలా నా లైఫ్ స్టోరీ అంటే సీక్రెట్స్ లేవు నాకు చిన్నప్పటి నుంచి, ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తుంటాను. మేబీ అదే కొంతమందికి నచ్చింది, మేబీ అదే కొంతమందికి నచ్చట్లేదు, కానీ మారని క్వాలిటీ అండి అది. నేను ఒకవేళ నిజంగా సైలెంట్ ఉందా అనుకుంటున్నాను, చచ్చిపోతాను. ఇప్పుడు